రెండు టాపిక్ చేసినాం, ఆల్ అని తర్వాత నో కొన్ని సమ్ అని. సో ఇప్పుడు వచ్చేసి నేను థర్డ్ టాపిక్ వచ్చేసి నో. మన సెరాలిజం లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి నో. మనకు ఆప్షన్ ఎప్పుడైతే కన్క్లూజన్ లో నో అని కనబడుతుందో దాన్ని చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం ఏ టాపిక్ తీసుకుని ఎప్పటి వరకు అడిగిన దాని లోపల సెరాలిజం లో నో మీనే ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో నువ్వు గమనించాలి, నో అని ఇచ్చినప్పుడు మనకు రెండు డయాగ్రామ్స్ అవసరం ఉంటుంది, బేసికల్ డయాగ్రామ్, ఆప్షన్ డయాగ్రామ్. సో ఇది రెండు గుర్తుపెట్టుకోవాల్సిందే. సో బేసిక్ డయాగ్రామ్, ఆప్షన్ డయాగ్రామ్ అంటే ఇచ్చిన కాన్సెప్ట్ ఆధారంగా తీయడాన్ని చిత్రం గీస్తే బేసిక్ డయాగ్రామ్. ఒకవేళ చాయిస్ ఉంటే ఆ బేసిక్ డయాగ్రామ్ నుంచి ఇంకేమైనా చాయిస్ ఉంటే ఆప్షన్ తీయడానికి అవకాశం ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి బేసిక్ డయాగ్రామ్స్ కి ఆప్షన్ డయాగ్రామ్ తీయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఏస్ ఆర్ బీస్, అన్ని ఏలు బీలు అన్నా. తర్వాత కొన్ని బీలు సీలు అవుతాయి అన్నా, కొన్ని సీలు బీలు అని చెప్పినాం. ఏలన్నీ అన్ని ఏలు బీలు, కొన్ని బీలు సీలు, కొన్ని సీలు డీలు. ఏ డి కూడా ఈ కాదు అన్నా, ఏ డి కూడా ఈ కాదు. అన్ని ఏలు బీలు, కొన్ని బీలు సీలు, కొన్ని సీలు డీలు, ఏ డి కూడా ఈ కాదు. ఇది డైరెక్ట్ గా బేసిక్ డయాగ్రామ్. మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం చేసినట్టయితే మళ్ళీ ఒకసారి, కొన్ని ఏలు బీలు ఫస్ట్ స్టేట్మెంట్, కొన్ని బీలు సీలు సెకండ్ స్టేట్మెంట్, కొన్ని సీలు డి థర్డ్ స్టేట్మెంట్, ఏ డి కూడా ఈ కాదు. దిస్ ఇస్ ద స్టేట్మెంట్స్. ఒకవేళ ఇది మనకు బేసిక్ డయాగ్రామ్, ఒకవేళ ఆప్షన్ డయాగ్రామ్ తీసుకుంటే ఏ డి కూడా ఈ కాదు అంటాడు, రైట్? అబ్సల్యూట్లీ రైట్. కాకపోతే ఆప్షన్ తీసుకున్నప్పుడు ఈ డి ఈ అనేది సి కావచ్చు, ఈ అనేది బి కావచ్చు, కానీ ఏ 80% కాదు. అంటే ఇక్కడ టచ్ చేయడానికి అవకాశం ఉంది. దిస్ ఇస్ ద ఆప్షన్ డయాగ్రామ్ అంటాం. బేసిక్ డయాగ్రామ్, ఆప్షన్ డయాగ్రామ్, ఈ రెండు డయాగ్రామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు డయాగ్రామ్స్ లో ఏవైతే కన్క్లూజన్స్ లో రెండు రైట్ అయితే ఇచ్చిన స్టేట్మెంట్ రైట్ అని, ఏ ఒక్కటి రాంగ్ అయినా కూడా మిగతా అన్ని రాంగ్ అని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కండిషన్, ఇచ్చిన డయాగ్రామ్స్ లోపల బేసిక్ డయాగ్రామ్ వచ్చి రైట్ కావాలి, ఆప్షన్ డయాగ్రామ్ రైట్ కావాలి, అయితే ఇచ్చిన స్టేట్మెంట్ రైట్. ఒకవేళ ఇచ్చిన సార్ స్టేట్మెంట్ లోపల బేసిక్ డయాగ్రామ్ గీసిన తప్పు వచ్చింది, ఆప్షన్ డయాగ్రామ్ గీసి రైట్ వచ్చింది, రాంగ్. బేసిక్ డయాగ్రామ్ రైట్ వచ్చింది, ఆప్షన్ డయాగ్రామ్ రాంగ్ వచ్చింది, రాంగ్. ఇది వచ్చేసి అంటే ఇప్పుడు ఇందులో ఇది రాంగ్ వచ్చింది, ఇది రాంగ్ వచ్చింది, ఆటోమేటిక్గా అది రాంగ్ అయిపోతుంది. సో ఇచ్చిన వాటి లోపల మనం గుర్తు తెచ్చుకోవాల్సింది, ఏ ఒక్క కండిషన్స్, రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితేనే అది రైట్ అని అర్థం. ఏ ఒక్కటి రాంగ్ ఉన్నా కూడా మిగతావన్నీ రాంగ్ అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి, కండిషన్ నెంబర్ వన్. అంటే కండిషన్ నెంబర్ వన్ లో బేసిక్ డయాగ్రామ్ చూడాలి, ఆప్షన్ డయాగ్రామ్ చూడాలి. కండిషన్ టూ డయాగ్రామ్ లో, కండిషన్ టూ లో ఏం చూడాలంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని ఒక పారామీటర్ లోపల ఉన్నట్టయితే, ఇచ్చిన కండిషన్స్ ఒకే పారామీటర్ లోపల ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మొత్తం అన్ని ఇతర రాంగ్ అయిపోతాయి, ఇచ్చిన స్టేట్మెంట్ రైట్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనం గమనించినట్టయితే ఇప్పటి వరకు ఇవన్నీ ఒక ఇది ఒక పారామీటర్ అవుతుంది. ఇప్పుడు మనం గమనించినాం దేమ్ సేమ్, కొన్ని ఏలన్నీ బీలు, కొన్ని బీలు సీలు, కొన్ని సీలు డీలు, ఏ డి కూడా ఈ కాదు అన్నాం. ఇక్కడి వరకు ఇవన్నీ ఒక పారామీటర్ లో ఉన్నాయి, ఇది ఒకటి ఒక పారామీటర్ లో ఉంది. సో ఒకవేళ ఇది కనుక ఇక్కడ ఇచ్చినట్టయితే కొన్ని సీలు ఈలు అన్నాడు. సో ఇవన్నీ ఒక పారామీటర్కి వచ్చినట్టు కండిషన్ ఆటోమేటిక్ గా ఓకే. ఇవి రెండు మనం గమనించాల్సిన విషయాలు. సో కండిషన్ వన్ చూసుకోవాలి, కండిషన్ టూ తీసుకోవాలి. ఇచ్చిన దాని లోపల ఒకే పారామీటర్ లోపల కండిషన్ ఆటోమేటిక్ గా ఉన్నట్టయితే అన్ని ఆటోమేటిక్గా ఫాస్ అయిపోతాయి విషయం గుర్తుపెట్టుకుంటే, రైట్? గుర్తుపెట్టుకుంటే మనం ఈ సెరాలిజ్ అన్న టాపిక్ చేయొచ్చు. లెట్స్ గో ఫర్ క్వశ్చన్స్. క్వశ్చన్ మనం గమనిస్తే స్టేట్మెంట్ నెంబర్ వన్, కొన్ని పేపర్లు పెన్స్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి అన్ని పెన్స్ స్కేల్స్. థర్డ్ స్టెప్ నుంచి ఏ స్కేలు మార్కర్ కాదని ఇచ్చేసిండు. ఇప్పుడు మనం తీసుకుంటే ఫస్ట్ మనం గమనించాల్సింది, మనకి ఇచ్చిన తీర్మానాలు రెండు ఇచ్చేసిండు. ఫస్ట్ వన్ రైటా, సెకండ్ వన్ రైటా మనం గమనిద్దాం. దానికి ముందు మనం గమనించాల్సింది, ఎప్పుడైతే నో అనే టాపిక్ మనకు కనబడదో, ఏది కాదు అని కనబడదో, దానికి మనం గుర్తుంచుకోవాల్సింది బేసిక్ డయాగ్రామ్, ఆప్షన్ డయాగ్రామ్, రెండు డయాగ్రామ్స్ మనం గుర్తించుకోవాలి. అయితే ఇప్పుడు మనం గమనించినట్టే కొన్ని పేపర్స్ పెన్నులు అన్నాడు. కొన్ని పేపర్స్, ఇవన్నీ పేపర్స్ అనుకుంటే కొన్ని పేపర్స్ పేపర్స్ పెన్నులు, కొన్ని పేపర్స్ పెన్నులు. యా, ఫస్ట్ స్టేట్మెంట్ మనం గమనించే కొన్ని పేపర్స్ పెన్నులు, ఈ కొన్ని అనేది ఇక్కడ మనం యాడ్ చేసినాం. నెక్స్ట్ అన్ని పెన్స్ స్కేల్స్, అన్ని పెన్నులు అన్ని కూడా స్కేల్స్ అన్నాడు. సో అన్ని పెన్స్ స్కేల్స్, ఓకే, అయితే అన్ని పెన్స్ స్కేల్స్. నెక్స్ట్ అంటే థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏ స్కేల్ కూడా మార్కర్ కాదు. అంటే ఈ మార్కర్ కి స్కేల్ కి ఎలాంటి సంబంధం లేదు మనం గమనిస్తే మార్కర్, అయితే సో మార్కర్. సో వాడు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం డైరెక్ట్ గా బేసిక్ డయాగ్రామ్ వచ్చేసి మనం గమనిస్తే కొన్ని పేపర్స్ పెన్నులు, అన్ని పెన్నులు స్కేల్స్, ఏ స్కేల్ కూడా మార్కర్ అయితలేదు, రైట్? అబ్సల్యూట్ రైట్. మనం బయటకి ఇచ్చినాం, దానికి మధ్యలో మనం అందుకే ఇంటూ గుర్తిస్తున్నాం, అయితే అంటే దీనికి సంబంధం లేదని. ఇవి మనకి ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు మనం గమనించినట్టయితే ఇది బేసిక్ డయాగ్రామ్. ఒకవేళ ఆప్షన్ డయాగ్రామ్ తీసుకుంటే మనకు ఇందులో కనబడితే నో కాదు కాదని ఇచ్చినప్పుడు, మీకు చెప్పిన ఇంత ముందే, మనం కంపల్సరీ బేసిక్ డయాగ్రామ్ తీసుకోవాలి, ఆప్షన్ డయాగ్రామ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కర్ ఇక్కడ కాదు అంటే ఏ స్కేలు మార్కర్ కాదు అని అంటే ఈ మార్కర్ని మనం కొన్ని మార్కర్స్ కొన్ని పేపర్స్ మార్కర్ కావడానికి అవకాశం ఉంది, ఆప్షన్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. అంటే స్కేల్ మాత్రం కాదు, స్కేల్ కాదు అంటే ఇండైరెక్ట్ గా మార్క్ పేపర్ కావడానికి
ఆస్కారం ఉంది అనమాట. ఇది ఆప్షన్ డయాగ్రామ్. సో ఇది మార్కర్ అనుకుందాం, ఓకేనా? ఇది వచ్చేసి ఆప్షన్ డయాగ్రామ్, ఇది వచ్చేసి బేసిక్ డయాగ్రామ్. ఇప్పుడు మనం గమనించినట్టయితే, ఫస్ట్ మనం గమనించుకుంటే ఇచ్చిన ప్రకారం ఏ పేపర్, ఏ మార్కర్ కూడా పేపర్ కాదు, రైట్? మనం గమనించినట్టు ఏ పేపర్ కూడా మార్కర్ కాదు, రైటా? సో ఇప్పుడు గమనిస్తే ఆప్షన్ డయాగ్రామ్ ప్రకారం డైరెక్ట్ బేసిక్ డయాగ్రామ్ మనం తీసుకుంటే ఏ మార్కర్ కూడా పెన్ కాదు, దీనికి దీనికి సంబంధం లేదు, రైట్? ఫస్ట్ వన్ ఈజ్ రైట్, ఓకే. నెక్స్ట్ తీసుకున్నట్టయితే బేసిక్ డయాగ్రామ్ తీసుకున్నాం. ఆప్షన్ డయాగ్రామ్ తీసుకుంటే ఏ ఇక్కడ సెకండ్ పేపర్ కాదు అన్నాడు. నెక్స్ట్ తీసుకుంటే ఈ మార్కర్ అనేది పేపర్ కావడానికి అవకాశం ఉంది. ఫస్ట్ డయాగ్రామ్ లో లిసన్ మీ ఫ్రెండ్స్ వెరీ కేర్ఫుల్, ఫస్ట్ బేసిక్ డయాగ్రామ్ లో మార్కర్ కానీ పేపర్ కానీ సంబంధం లేదు, ఏ మార్కర్ పేపర్ కాదు, రైట్? బేసిక్ డయాగ్రామ్ లో ఇచ్చిన దాని ప్రకారం స్టేట్మెంట్ ఇస్ రైట్. సెకండ్ స్టేట్మెంట్ లో మనం తీసుకున్నప్పుడు, ఆప్షన్ తీసుకున్నప్పుడు, అదే స్టేట్మెంట్ కి ఆప్షన్ తీసుకున్నప్పుడు ఈ మార్కర్ ఇక్కడ లేకుండా ఆప్షన్ గీయడానికి అవసరం ఉంది. ఎక్కడ ఉంది? పేపర్ కు. అంటే కొన్ని పేపర్లు మార్కర్ కావచ్చు, కొన్ని మార్కర్లు పేపర్స్ కావచ్చు. సో 100% ఆప్షన్ ఉంది కనుక ఇది ఇచ్చింది రాంగ్. అంటే ఇప్పుడు ఒకటి రైట్ అయింది, ఒకటి రాంగ్ అయింది కనుక ఫస్ట్ ఇచ్చింది 100% ఇస్ రాంగ్. సో సెకండ్ ఆప్షన్కి ఏంటంటే ఏ మార్కర్ కూడా పెన్ను కాదు, అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ఇవన్నీ డయాగ్రామ్స్ లోపల ఉంది కనుక మనం ఎట్టి పరిస్థితి ఆప్షన్ డయాగ్రామ్ గీయడానికి లేదు, లోపల ఉన్నదానికి మనం టచ్ చేయలేం. ఎందుకంటే ఆల్రెడీ మా పెన్ను గీసినట్టయితే, మనం పెన్నుకు ఒకవేళ ఇక్కడ మనం ఆప్షన్ గీసుకున్నట్టయితే, రిజల్ట్ ఇట్ ఫ్రెండ్స్, ఒకవేళ ఇక్కడ గీసినట్టు అనుకోండి, ఆటోమేటిక్గా గీస్తే ఏమవుతుంది? ఇండైరెక్ట్ గా స్కేల్ టచ్ అయిపోతుంది. సో 100% పెన్నుకు మనం టచ్ చేయలేం. ఏ మార్కర్ కూడా పెన్ను కాలేదు, కానీ ఏమవచ్చు? పేపర్ కావడానికి ఆస్కారం ఉంది కనుక బేసిక్ డయాగ్రామ్ లో ఇది రైట్, ఆప్షన్ డయాగ్రామ్ లో కూడా రైట్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అయితే సెకండ్ స్టేట్మెంట్ ఇది 100% రైట్. సో ఇది మీరు గమనించాల్సిన విషయం. థ్యాంక్ యూ. సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే, మనం ఇప్పుడు ఇచ్చిన దాంట్లో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. కొన్ని చెట్లు పేపర్స్, రైట్ ఫ్రెండ్స్? మనం చూద్దాం ఫస్ట్ కొన్ని చెట్లు పేపర్స్, కొన్ని అన్నది కనుక దిస్ ఇస్ ద కాన్సెప్ట్, ఓకే. కొన్ని చెట్లు పేపర్స్. నెక్స్ట్ తీసుకున్నట్టు కొన్ని పేపర్స్ పెన్నులు రైట్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే అన్ని పెన్నులు కార్లు అన్నాడు రైట్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి, కొన్ని చెట్లు పేపర్స్ కొన్ని మాత్రమే, కొన్ని పేపర్స్ పెన్నులు రైట్, అన్ని పెన్నులు కార్లు. నెక్స్ట్ అన్ని కార్లు ట్రక్స్ అన్నాడు. యా ఫ్రెండ్స్, నెక్స్ట్ తీసుకుంటున్నాం. ఆ తర్వాత పాయింట్ వచ్చేసి ఏ ట్రక్ కూడా సైకిల్ కాదు అంటున్నాడు. ట్రక్ కి సైకిల్ కి సంబంధం లేదు. ఏ ట్రక్ కూడా సైకిల్ కాదు రైట్. అబ్సల్యూట్లీ రైట్. దిస్ ఇస్ ద బేసిక్ డయాగ్రామ్. మనం గమనించినట్టు ఇంతకుముందు చెప్పుకున్నా, మనకు ఆప్షన్ లోపల కాదు అని ఎప్పుడైతే తీర్మానం లోపల కన్క్లూజన్ లో కాదు అని ఇచ్చినప్పుడు మన మైండ్ లో కంపల్సరీ రావాలి ఆప్షన్ డయాగ్రామ్ అనే పిక్చర్ ఐడియా రావాలి. సో మనం బేసిక్ డయాగ్రామ్ తీసినాం, దిస్ ఇస్ ద బేసిక్ డయాగ్రామ్. ఒకసారి గమనిస్తే ఆప్షన్ డయాగ్రామ్ ఏం తీసుకోవచ్చు? ఏ ట్రక్ కూడా సైకిల్ కాదు, అబ్సల్యూట్లీ రైట్. కానీ ఏ పేపర్, కొన్ని పేపర్స్ సైకిల్ కావచ్చు, కొన్ని సైకిల్ పేపర్స్ కావచ్చు. అంటే ఆప్షన్ డయాగ్రామ్ లో దిస్ ఇక్కడ మనం టచ్ చేయడానికి ఉంది సైకిల్ ని, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అయితే కొన్ని చెట్లు కూడా సైకిల్ కావడానికి ఆప్షన్ ఉంది, కొన్ని సైకిల్ కూడా చెట్లు. అంటే ఇది ఆప్షన్ డయాగ్రామ్స్, ఇది వచ్చేసి ఆప్షన్ డయాగ్రామ్స్, అంటే కావడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాం, రైట్. సో ఒకవేళ ఇక్కడ టచ్ అయితే లేదు, కానీ 100% గుర్తుపెట్టుకోండి, పారామీటర్ లోపల ఉంది, వెన్ డయాగ్రామ్ లోపల ఏదైతే ఉందో కొన్ని కార్లు సైకిల్ కావడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే లోపల ఉన్నదాన్ని మనం టచ్ చేయలేం. కొన్ని పెన్నులకు కూడా మనం సైకిల్ టచ్ చేయలేం, 100% గుర్తుపెట్టుకో. రింగ్ లోపల ఉన్నదాన్ని ఎట్టి పరిస్థితిలో మనం డైరెక్ట్ డయాగ్రామ్ టచ్ చేయడానికి లేదు. ఎప్పుడైతే బయట ఉంటుందో, పారామీటర్ బయట ఉంటుందో దాన్ని టచ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, మిగతా టచ్ చేయడానికి లేదు, రైట్. ఒకసారి గమనిద్దాం ఇచ్చిన కంక్లూజన్ లోపల మనకి ఏమైతే ఇచ్చిండో ఒకసారి చూద్దాం. మనం 4 కంక్లూజన్ ఇచ్చిండు, 1, 2, 3, 4. మీకు ఇంత ముందే చెప్పిన బేసిక్ డయాగ్రామ్, ఆప్షన్ డయాగ్రామ్ రెండు సరైన అయితేనే, రెండు ఒకలాగా వస్తేనే అది రైట్ అని అర్థం. ఏ ఒక్కటి రాంగ్ వచ్చినా రాంగే, రెండు రాంగ్ వచ్చినా అబ్సల్యూట్ రైట్. మనం గమనించాలి ఒకసారి, ఏ సైకిల్ కూడా చెట్టు కాదు అన్నాడు. ఒకసారి గమనించినట్టయితే ఏ సైకిల్ కూడా చెట్టు కాదు అంటే బేసిక్ డయాగ్రామ్ ప్రకారం తీసుకున్నట్టయితే ఏ సైకిల్ చెట్టు కాదు, అబ్సల్యూట్ రైట్. కానీ ఆప్షన్ డయాగ్రామ్ లో కొన్ని సైకిల్ మనం ఇంతకుముందు తీసుకున్నాం, కొన్ని సైకిల్ చెట్టు కావడానికి ఆప్షన్ ఉంది కనుక ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. అంటే ఒకసారి రైట్ వచ్చింది, ఒకసారి రాంగ్ వచ్చింది కనుక 100% ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. యా ఫ్రెండ్స్, నెక్స్ట్ పోతున్నాం. ఏ సైకిల్ కూడా పేపర్ కాదు అన్నాడు. ఫ్రెండ్స్ మనం గమనించినట్టయితే ఏ సైకిల్, ఫస్ట్ స్టేట్మెంట్ అయిపోయింది ఏ సైకిల్ కూడా చెట్టు కాదు, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏ సైకిల్ కూడా పేపర్ కాదు, రైట్. ఏ సైకిల్ పేపర్ కాదు అన్నప్పుడు మనం గమనించాలి బేసిక్ డయాగ్రామ్స్, ఆప్షన్ డయాగ్రామ్ రెండు తీసుకుంటాం. సైకిల్ ఇక్కడ ఉంది, పేపర్ ఇక్కడ ఉంది. సో ఇంతకుముందు మనం అనుకున్నాం బేసిక్ డయాగ్రామ్ లోపల సైకిల్ కి పేపర్ సంబంధం లేదు, రైట్, అబ్సల్యూట్లీ రైట్. ఆప్షన్ డయాగ్రామ్ తీసుకుంటే సైకిల్ పేపర్ కావడానికి అవకాశం ఉంది, పేపర్ సైకిల్ కావడానికి అవకాశం ఉంది, అంటే టచ్ చేయడానికి అవకాశం ఉంది కనుక ఆప్షన్ డయాగ్రామ్ ఇస్ రాంగ్. సో ఇట్లా ఏదో ఒకటి రైట్ అయినా, ఏదో ఒకటి రాంగ్ అయినా కూడా అబ్సల్యూట్లీ ఇది రాంగ్, రైట్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి మళ్ళీ ఏ సైకిల్ కారు కాదు అంటాడు, రైట్. ఒకసారి గమనించినట్టయితే 100% లోపలికి అయితే మనం పోలేము, బేసిక్ డయాగ్రామ్ ప్రకారం ఏదైందో
ఏ ట్రక్ సైకిల్ కాదు, ఏ కార్ కూడా సైకిల్ కాదు, ఏ పెన్ కూడా సైకిల్ కాదు. బేసిక్ డయాగ్రామ్ లో తీసుకుంటే, ఆప్షన్ డయాగ్రామ్ లో తీసుకున్నట్టయితే, ఒకవేళ లోపలికి వెళ్ళినట్టయితే ఏ సైకిల్ కార్ అది లోపల ఉండడానికి అవకాశం లేదు, ఒక ట్రక్ అనేది లోపలే ఉన్నది కనుక అట్లాంటప్పుడు ఏమైతే ప్రతి సైకిల్ కూడా ట్రక్ అవుతుంది, అన్ని సైకిల్ ట్రక్ అవుతుంది కనుక 100% బేసిక్ డయాగ్రామ్ ఏ సైకిల్ కూడా కార్ కాదు, రైట్. ఆప్షన్ డయాగ్రామ్ కూడా రైట్. సో మనం తీసుకున్నట్టయితే, ఒకసారి తీసుకున్నట్టయితే ఇది థర్డ్ వన్ ఈస్ రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ తీసుకున్నట్టయితే ఏ సైకిల్ కూడా పెన్ను కాదు అన్నాడు, ఏ సైకిల్ కూడా పెన్ను కాదు, రైట్. మనం తీసుకోవచ్చు ఆ బేసిక్ డయాగ్రామ్ తీసుకున్నట్టయితే ఏ సైకిల్ కూడా పెన్ను కాదు, దీనికి దీనికి సంబంధం లేదు, మధ్య రెండు గుర్తుంది, రైట్. బేసిక్ డయాగ్రామ్ రైట్. ఆప్షన్ డయాగ్రామ్ తీసుకున్నట్టయితే మరి గీయడానికి ఆస్కారం ఉందా, ఏ సైకిల్ అయినా పెన్ను కాకుండా పెన్ను కావడానికి ఆస్కారం ఉందంటే లేదు, ఎట్టి పర్సన్ కూడా లేదు కనుక దిస్ వన్ ఆల్సో రైట్. సో ఫోర్త్ డయాగ్రామ్ ఇస్ రైట్. సో మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఇస్ రాంగ్, సెకండ్ వన్ ఇస్ రాంగ్, థర్డ్ వన్ ఇస్ రైట్, ఫోర్త్ వన్ ఇస్ రైట్. అంటే మీరు గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, మనం బేసిక్ డయాగ్రామ్స్ కి ఆప్షన్ డయాగ్రామ్ కి మనం తీసుకున్నాడు, బేసిక్ డయాగ్రామ్ డైరెక్ట్ పిక్చర్ కి ఇస్తాం. ఆప్షన్ డయాగ్రామ్ లో ఒకవేళ ఒకవేళ సింగిలే ఉంది కనుక ఇక్కడ వరకు మనకి లోపల ఉన్న వాటికి గీయడానికి లేదు, ఒకవేళ దీని పక్కన గిన మరొకటి ఉన్నట్టయితే అంటే సైకిల్ మాత్రమే లోపలికి వెళ్ళడానికి గీయడానికి ఆస్కారం లేదు, బయట ఉన్నదాన్ని మనం లోపల టచ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం, ఇది లెవెల్ 3 లో ఉన్నాం మనం. ఇందులో ఫస్ట్ లెవెల్ చూసినాం, ఫస్ట్ క్వశ్చన్ చూసినాం, సెకండ్ క్వశ్చన్ చూసినాం, థర్డ్ లెవెల్లో ఇంకొంచెం డీప్ వెళ్తాం, రైట్. ప్లీజ్ వాచ్, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రాబ్లం ఇది చూడండి. ఇది అర్థమైతే ఈ నోలో ఈ సబ్జెక్ట్లో ఈ టాపిక్లో మాక్సిమం 90% అర్థమైనట్టే కదా, అంటే రూల్ నెంబర్ 1 అర్థమైంది, రూల్ నెంబర్ 2కి వెళ్తాం మనము. సో లాస్ట్ ప్రాబ్లం ఇది బాగా అబ్జర్వ్ చేయండి, రైట్ సార్. కొన్ని ఎరుపు రంగులు నలుపు అన్నాడు, యా ఎరుపు రంగులు, కొన్ని ఎరుపు రంగులు అన్నాడు, ఎరుపు రంగు రైట్, కొన్ని ఎరుపు రంగులు నలుపు. మీకు ఇంతకుముందు చెప్పిన కొన్ని అన్నప్పుడు మనం తీసుకోవాల్సిన డయాగ్రామ్ దిస్ ఇస్ ద డయాగ్రామ్. నెక్స్ట్ మనం తీసుకున్నాం కొన్ని నలుపు రంగులు తెలుపు, రైట్, కొన్ని నలుపు రంగులు తెలుపు, కొన్ని నలుపు రంగులు తెలుపు. నెక్స్ట్ కాన్సెప్ట్ లో అన్ని తెలుపు రంగులు పసుపు అన్నాడు, అన్ని తెలుపు రంగులు మీన్స్ దిస్ టోటల్ గా తీసుకోవాల్సింది పసుపు, రైట్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఏ పసుపు రంగు కూడా నారింజ రంగు కాదు, రైట్ ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ కంచి, ఏ పసుపు రంగు కూడా నారింజ రంగు కాదు, రైట్. సో నారింజ రంగు రైట్, ఏ పసుపు రంగు కూడా నారింజ రంగు కాదు. తర్వాత కొన్ని నారింజ రంగులు పింక్ రంగు అంటే ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాలి, గుర్తించుకోండి. ఎస్, కొన్ని నారింజ రంగులు పింక్ రంగు, ఈ ప్రాబ్లం మనకు ఎస్ఐలు చాలా సార్లు అడుగుతూ ఉంటాడు, ఈ టైప్ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ పిక్చర్ కి బేసిక్ డయాగ్రామ్ అవసరం, ఈ పిక్చర్ కి ఆప్షన్ డయాగ్రామ్ అవసరం. ఒకసారి ఫ్రెండ్స్ మనం గమనించినట్టయితే నారింజ రంగుకి పసుపు రంగుకు సంబంధం లేదు, నారింజ రంగుకి తెలుపు రంగుకు సంబంధం లేదు, 100% గుర్తుపెట్టుకోండి. మనం ఇంతకుముందు అనుకున్నాం ఫస్ట్, మనం ఇప్పటి వరకు ఇక్కడ దాకా చేసినాం, ఇప్పుడు నెక్స్ట్ దీనికి యాడ్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. దీనికి ఆప్షన్ డయాగ్రామ్ కి అవకాశం ఉంటుంది, మనం 90% మనం ఏతామంటే దీని లోపలికి పోవద్దని చెప్పాను, దీని నారింజ రంగు ఎట్టి పర్సులో పసుపు రంగుతో టచ్ కావద్దు, నారింజ రంగు ఎట్టి పర్సులో తెలుపు రంగుతో టచ్ కావద్దు, కానీ 100% పింక్ రంగుతో టచ్ కావడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ మీన్స్ సార్ పింక్ రంగు లోపల ఉండా ఎట్లా టచ్ చేస్తారు సార్ అంటే టచ్ చేయడానికి అవకాశం ఉందా లేదా, ఓ ఇమాజినేషన్స్, కానీ నువ్వు టచ్ చేయడానికి అవకాశం లేదని ఇమాజిన్ చేసుకో, దట్ ఇస్ ద కాన్సెప్ట్, ఓకే. సో ఇప్పుడు మనం గమనించినట్టయితే ఒకసారి ఇక్కడ ఏ నారింజ రంగు కూడా తెలుపు కాదు అన్నాడు, రైట్. మనం ఒకసారి గమనించినట్టయితే నారింజ రంగుకు పసుపు రంగుకు సంబంధం లేదు, నారింజ రంగుకు తెలుపు రంగుకు సంబంధం లేదు, ఎందుకంటే అన్ని తెలుపు రంగులు పసుపు రంగులు అయితే గమనించాలి. సో పసుపు రంగు ఆటోమేటిక్గా నారింజ రంగు టచ్ అయింది అంటే తెలుపు రంగు టచ్ అయినట్టే. సో ఇక్కడ ఏమంటాడు ఆప్షన్, ఏ నారింజ రంగు కూడా తెలుపు కాదు, 100% రైట్. బేసిక్ డయాగ్రామ్ లో ఏ నారింజ రంగు కూడా పసుపు రంగు తెలుపు కాదు. నెక్స్ట్ తీసుకుంటే ఆప్షన్ డయాగ్రామ్ లో తీసుకుని నారింజ రంగును మనం టచ్ చేయలేం, అబ్సల్యూట్లీ రైట్, ఆప్షన్ డయాగ్రామ్ కూడా అవకాశం లేదు కనుక ఇవి రెండు రైట్, ఓకే. బేసిక్ డయాగ్రామ్ రైట్ అయింది, ఆప్షన్ డయాగ్రామ్ రైట్ అయింది కనుక ఇది ఇచ్చిన స్టేట్మెంట్ కంక్లూజన్ ఇస్ రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్ తీసుకున్నట్టయితే, కంక్లూజన్ 2 తీసుకున్నట్టయితే ఏ పింక్ రంగు కూడా తెలుపు కాదు, రైట్. ఒకసారి మనం గమనించినట్టయితే తెలుపు రంగు పింక్ రంగు సంబంధం లేదు, ఇప్పుడు మనం గమనించినట్టయితే రైట్, అబ్సల్యూట్లీ రైట్. ఆప్షన్ డయాగ్రామ్ లో మనం తీసుకున్నట్టయితే పింక్ రంగు నారింజ రంగు టచ్ చేయొద్దన్నాడు, కానీ పింక్ రంగు టచ్ చేయడానికి అవకాశం ఉంది. సో టచ్ చేయడం ఇక్కడ టచ్ చేస్తాం సార్ అంటే ఇక్కడ టచ్ చేయొచ్చు, ఇక్కడ టచ్ బయట సైడ్ టచ్ చేయొచ్చు, బట్ కాకపోతే పసుపు రంగుకి నారింజ రంగు సంబంధం ఉండదు, కానీ పింక్ రంగుకి పసుపు రంగుకి సంబంధం ఉండొచ్చు, పింక్ రంగుకి తెలుపు రంగు సంబంధం. ఆప్షన్ అవకాశం ఉందా లేదా అని ఆలోచించాలి తప్ప అట్లా గీయడం కరెక్ట్ కాదు అని ఆలోచిస్తే ఇది ఆప్షన్ డయాగ్రామ్ కాదు. ఆప్షన్ మీన్స్ డయాగ్రామ్ లో ఉంది, ఆప్షన్ డయాగ్రామ్ అవకాశం తీసుకోమని, అంటే ఫస్ట్ దాన్ని కాదని కండిషన్ అప్లై చేసుకుంటూ, ఫస్ట్ కండిషన్ కాకుండా సెకండ్ కండిషన్ లో దానికి అవకాశం ఉందా లేదా చూడాలి, దట్ ఇస్ ద కాన్సెప్ట్. సో పింక్ రంగు ఇక్కడ గీయడానికి అవకాశం ఉంది కనుక ఇచ్చిన దానికి ఆప్షన్ డయాగ్రామ్ ఇస్ రాంగ్, ఓకే. నెక్స్ట్ తీసుకుంటే ఇది ఒకటి రైట్ అయింది, ఒకటి రాంగ్ అయింది కనుక 100% ఇది రాంగ్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఏ నారింజ రంగు కూడా ఎరుపు కాదు అని మనం గమనించాలి ఫ్రెండ్స్, నారింజ రంగు పసుపు రంగు కాదు, అబ్సల్యూట్లీ రైట్. ఏ నారింజ రంగు కూడా ఏ ఎరుపు రంగు కూడా నారింజ రంగు అయితే బికాస్ దానికి దీన్ని టచ్ లేదు. ఆప్షన్ డయాగ్రామ్ లో మనం తీసుకున్నట్టయితే ఒకసారి గమనించినట్టయితే బేసిక్ డయాగ్రామ్ ఇస్ రైట్, 100% రైట్, ఏ ఎరుపు రంగు నారింజ రంగు అయితే లేదు, కానీ
100% నారింజ రంగుకు ఆప్షన్ ఉంది ఎక్కడ, ఎరుపు రంగు టచ్ చేయడానికి. సో 100% మరొకసారి గమనించండి, ఏ నారింజ రంగు ఎరుపు రంగు కాదు అంటాడు. సో ఆప్షన్ డయాగ్రామ్ టచ్ చేయడానికి నారింజ రంగు ఇక్కడ టచ్ చేయడానికి అవకాశం ఉంది కనుక, సో ఇది రాంగ్, ఆప్షన్ డయాగ్రామ్ ఇస్ రాంగ్. సో అల్టిమేట్ గా ఒకటి రాంగ్ అయ్యి ఒకటి రైట్ అయితే మనం ఇంతకుముందు అనుకున్నాం దట్ ఇస్ రాంగ్ అని చెప్పేసి కన్క్లూజన్ లో మనం గుర్తు తెచ్చుకున్న ఒకటి, సిలాలిజం లో నో కాన్సెప్ట్ లో మనకి ఈ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఇస్తుందో ఈ ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం రాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని ఓవర్ గా థింక్ చేయడం వల్ల కూడా మనం నష్టపడే ఆస్కారం ఉంటుంది కనుక ఈ లాజిక్ గుర్తు పెట్టుకుంటే 100% రైట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. మనం ఎంత చెప్పుకున్నాం ఇందులో టైప్ టూ మోడల్, ఫస్ట్ మనం చెప్పుకున్నాం వైలాండ్ ఎంత మంది క్లాస్ చెప్తున్నప్పుడు ఫస్ట్ బేసిక్ లో చెప్పుకున్నప్పుడు నో అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడు అలా రెండు కండిషన్ చెప్పుకున్నాం. ఫస్ట్ మనం నో అని ఇచ్చినప్పుడు బేసిక్ డయాగ్రామ్ తీసుకోవాలి, ఆప్షన్ డయాగ్రామ్ ఒక కండిషన్. సెకండ్ వచ్చేసి ఒకే పారామీటర్ లోపల అన్ని ఉన్నప్పుడు కింద ఉన్నాయన్నీ అంటే ఏ కంక్లూజన్ ఇచ్చినా అది రాంగ్ అవుతాను అని ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒకసారి గమనిద్దాం ఒకసారి దాన్ని గమనించినట్టయితే. సో రెండు కండిషన్ నెంబర్ టూ అంటే రెండు కండిషన్ ఉంటాయి నోలో, ఒకటి వచ్చేసి బేసిక్ డయాగ్రామ్ ఆప్షన్ డయాగ్రామ్ ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ ఒకే పారామీటర్ లోపల అన్ని వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అనే దాని గురించి. సో ఒక పారామీటర్ లో అన్ని వచ్చినప్పుడు కింద ఉన్న కంక్లూజన్ అనేసి 100% రాంగ్ అయితే, సో ఒకసారి గమనిద్దాం అసలు ఒక పారామీటర్ లో రావడం అంటే ఎట్లా ఒకసారి గమనిద్దాం. సో కొన్ని పుస్తకాలు కత్తులు, రైట్ ఫ్రెండ్స్ గమనించినట్టయితే కొన్ని పుస్తకాలు, ఇవి పుస్తకాలు ఫ్రెండ్స్, కొన్ని పుస్తకాలు, కొన్ని అంటే మనకి ఇస్తాం కొన్ని పుస్తకాలు కత్తులు అన్నాం రైట్ ఫ్రెండ్స్ కత్తులు. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే కొన్ని కత్తులు స్వీట్స్. సో కొన్ని కత్తులు వచ్చేసి స్వీట్స్ అనుకున్నాం రైట్, కొన్ని కత్తులు వచ్చేసి స్వీట్స్. నెక్స్ట్ తీసుకుంటాం అన్ని స్వీట్స్ ట్రక్స్ రైట్. నెక్స్ట్ అన్ని ట్రక్స్ కూడా బుల్లెట్స్ రైట్. నెక్స్ట్ అంటాడు కొన్ని బుల్లెట్స్ అని వచ్చేసి గన్స్ రైట్ ఫ్రెండ్స్. ఒకసారి గమనిద్దాం అంటే ఇప్పుడు ఉన్న పారామీటర్లో గమనించినట్టు మొత్తం అన్ని కలిపి ఒకే దానిలో రావడం జరిగింది. అంటే ఒకవేళ ఈ గన్ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బుల్లెట్ కూడా గన్ కాదు అన్నట్టయితే ఇది ఒక పారామీటర్ రానట్టు లెక్క, కిందికి రానట్టు లెక్క. ఎందుకంటే టచ్ అవుతుంది అన్ని ఒకదానికి టచ్ అయితే ఒక పారామీటర్లోకి వచ్చినట్టు, ఒక పారామీటర్లోకి ఇవన్నీ వచ్చినాయి అంటే 100% కళ్ళు మూసుకొని చెప్పొచ్చు మనం, మొత్తం లెక్క మొత్తం చేయని అవసరం లేదు, ఇవన్నీ ఒకే డయాగ్రామ్ లో వచ్చినాయి, కింద నో అనే ఆప్షన్ ఉంది, 100% అన్ని రాంగ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, దాని డౌట్ అవసరం లేదు రైట్. ఈ ఆర్డర్ ప్రకారం మనం గమనించినట్టయితే రైట్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఏ పుస్తకం కూడా గన్ కాదు అన్నాడు రైట్. ఒకసారి బేసిక్ డయాగ్రామ్ తీసుకున్నట్టయితే కంక్లూజన్ నెంబర్ 1, కంక్లూజన్ నెంబర్ 2, కంక్లూజన్ నెంబర్ 3 చూద్దాం ఒకసారి. ఆప్షన్ బేసిక్ డయాగ్రామ్ లో ఏ పుస్తకం కూడా గన్ కాదు రైట్, కానీ మీకు ఇంతకుముందే చెప్పిన ఈ గన్ అనేది ఇక్కడ గీసిన రైట్, ఆప్షన్ డయాగ్రామ్ లో ఈ గన్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాం రైట్. ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పిన కత్తులకి దీనికి అంటే బుల్లెట్ కి సంబంధం లేదు, బుల్లెట్ కు మాత్రమే కొన్ని బుల్లెట్స్ మాత్రం సంబంధం ఉంది. ఎప్పుడైతే బైట్ సైడ్ ఉంటుందో అంటే దీనికి సంబంధం లేదు అని మనం యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని మీన్స్. సో ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ రాంగ్ అవుతుంది, ఏ కత్తి కూడా గన్ కాదు అన్నాడు రైట్, గమనించచ్చు ఒకసారి మనం తీసుకున్నట్టయితే బేసిక్ డయాగ్రామ్ ఏ కత్తి కూడా గన్ కాదు, కానీ ఆప్షన్ డయాగ్రామ్ లో గన్ కత్తికి సంబంధం ఉంటుంది ఇక్కడ మనం తీసుకోవడానికి అవకాశం ఉంది రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఏ పుస్తకం కూడా బుల్లెట్ కాదు అన్నాడు, మనం గమనించడం ఇంత ముందే ఏ పుస్తకం కూడా బుల్లెట్ కాదు, బుల్లెట్ కు పుస్తకం సంబంధం గన్ కి సంబంధం లేదు, కానీ ఫస్ట్ డయాగ్రామ్ లో మెయిన్ డయాగ్రామ్ లో సంబంధం లేదు, ఆప్షన్ డయాగ్రామ్ లో పుస్తకానికి బుల్లెట్ కు మనం సంబంధం పెట్టుకోవడానికి అవకాశం ఉంది అని గీడస్ గీసుకోవడానికి అవకాశం ఉంది అనుక. ఈ ఫస్ట్ ఇచ్చింది రాంగ్, సెకండ్ ఇచ్చింది రాంగ్, థర్డ్ ఇచ్చింది రాంగ్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటే గురి గుర్తుపెట్టుకోవాల్సింది సార్, గీయడం ఎలా అనే దాని గురించి ఆలోచిస్తే మనం ఇక్కడ లెక్క చేయలేం బాగా గుర్తుపెట్టుకున్న విషయాన్ని. సో మనం గమనించిన కండిషన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే మనకి ఇచ్చినప్పుడు ఏ పుస్తకం కూడా గన్ కాదు అన్నాడు, ఏ పుస్తక కత్తి కూడా గన్ కాదు అన్నాడు, ఏ పుస్తకం కూడా బుల్లెట్ కాదు అండి. మీకు ఇంతకుముందు చెప్పిన అన్ని ఒకే పారామీటర్ లోకి వచ్చినప్పుడు నో అనే కాన్సెప్ట్ కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చిండండి ఫ్రెండ్స్, ఇట్లా ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, సో ఇదన్నీ ఒక పారామీటర్, కానీ ఎప్పుడైతే ఇలా ఇచ్చిన తర్వాత మరొకటి ఇచ్చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చేసింది అనుకోండి ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ రైలు కాదు అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో ఇవన్నీ ఒక పారామీటర్ కిందకి రానట్టు, ఒక పారామీటర్ కిందకి వచ్చినప్పుడు మాత్రమే మనం దాన్ని తీసుకుంటాం, లేకపోతే దాన్ని తీసుకోం ఫ్రెండ్స్. ఇది గమనించాలి, ఆర్డర్ నెంబర్ ఇది ఐ మీన్ రూల్ నెంబర్ 2. ఈ రూల్ నెంబర్ 2 లో మనం చేసిన పద్ధతి ఇది. ఈ విధంగా చేయగలిగితే నీకు ఒక ఐ మీన్ సెలాలిజం లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతావు. మీకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దీంతో పాటుగా ఇంకా మీ బుక్స్లలో ఒక మోడల్స్ కనబడుతూ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ కనబడుతూ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్లో వచ్చిన మోడల్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఒకసారి మనం చేసే తప్ప అనిపించినప్పుడు దాని కంక్లూజన్ లో ఇచ్చిన వివరణ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది, మీకు చెప్తున్నా కంటిన్యూస్ గా. ఇంకా సెలాలిజం లో మనకు ఇంకొకటి 5-6 వీడియో చేయమని చెప్పేసి కామెంట్స్ లో పెడుతున్నారు, 100% ఇంకో 5-6 కామెంట్స్ మనం చేద్దాం, 100% చేయడానికి అవకాశం ఉంది, 100% మీకు ఇది సెలాలిజం మీద గ్రిప్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ, ప్లీజ్ వాచ్.